సాంస్కృతిక రాజధానిగా పేరున్న రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వస్తున్న ప్రభుత్వం ఏకంగా తెలుగు విశ్వవిద్యాలయం భూములకు కూడా ఎసరు పెట్టేసింది. నవరత్నాల హామీ అమల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వర్సిటీ భూముల్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. పేదలకు పట్టాలివ్వడాన్ని అంతా స్వాగతిస్తున్నా ఇందుకోసం విశ్వవిద్యాలయం భూములు తీసుకోవడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు చర్యలతో రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరులో ఉన్న పిఎస్టీయు మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీ రామారావు హయాంలో 1985లో ఏర్పాటైన ఈ నన్నయ ప్రాంగణం సాహిత్యపీఠానికి అప్పట్లో 45 ఎకరాలు కేటాయించారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగానే దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎంఏ తెలుగు, ఎంఫిల్, పిహెచ్డి తదితర కోర్సులతో పాటు దూర విద్యా విధానం ద్వారా జ్యోతిష్యం, జానపద కళలు తదితర అంశాలపై వేలాది మంది విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఇంత ప్రసిద్ధిగాంచిన ఈ సాహిత్యపీఠం భూములను ప్రభుత్వం లాగేసుకుంటుండటంతో ఇప్పుడు ఉనికే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. రెండు రాష్ట్ర విభజన తర్వాత కూడా రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడిలో ఉన్న ఈ మూడు సాహిత్యపీఠాలను, తెలంగాణలోని రెండు పీఠాలను హైదరాబాద్ కేంద్ర కార్యాలయంగానే కలిపి ఉంచారు. ప్రస్తుతం నిధుల కొరత కారణంగా సిబ్బందికి జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో బొమ్మూరు సాహిత్యపీఠాన్ని విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వార్తలొచ్చాయి. ఇంతలోనే ఈ భూముల్ని ఇళ్ల స్థలాల పంపిణీకి కేటాయించడం షాక్కి గురిచేసింది. తక్షణమే భవనాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడంతో ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంస్థని శాశ్వతంగా మూసివేయాలని చెప్పేసని, తెలుగు యూనివర్సిటీ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, అది ధవళేశ్వరం పంచాయతీలో ఉంది. అటువంటి యూనివర్సిటీని కూడా నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇది చాలా దురదృష్టకరమైన అంశం. ఆ యొక్క విద్యా సంస్థలను మూసివేసి పొట్టి శ్రీరాములు యొక్క యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థను మూసివేసి పేదలకు ఇల్లు ఇవ్వాలనుకోవడం ఇది హాస్యాస్పదం, ఇది సహించరానిది. ఎంచేతంటే ఎక్కడైనా విద్య, వైద్యం అన్నీ సక్రమంగా ఉన్న చోట రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది. కానీ ఈ ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసి తెలుగు రాష్ట్రంలో తెలుగు విద్యా సంస్థని శాశ్వతంగా మూసివేయడానికి కంకణం కట్టుకున్నట్టుంది ఈ ప్రభుత్వం కనబడతా ఉంది. ఒకటే డిమాండ్ చేస్తామన్నారు తెలుగు రాష్ట్ర ప్రజలు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని, ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీని ఈ రోజున శాశ్వతంగా మూసివేసి విద్యార్థుల భవిష్యత్తుని ఏమిటో చెప్పకుండా బిల్డింగులు కూల్చివేసి పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలనో, ఇల్లు కట్టాలని చెప్పి అనుకోవటం ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం. ఇది చారిత్రక తప్పిదం. 11వ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ తెలుగుకి ప్రాధాన్యత ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్గా, శ్రీశైలము, కూచిపూడి, రాజమహేంద్రవరము ఇలాగా వివిధ భాగాలుగా పెట్టిన ఈ సాహిత్యపీఠాన్ని, ఈ తెలుగు యూనివర్సిటీని ఎంతో ప్రత్యేకత ఉంది. 1985 నుంచి కూడా అనేక మంది ఇక్కడ ప్రముఖులు ఇక్కడ డీన్లుగా కూడా కొనసాగారు. రామ్ బ్రహ్మ గారు, పొన్నా లీలావతి గారు, ఇట్లా చాలామంది డీన్లు ఇప్పుడు కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఇక్కడ డీన్ లేరు, ఆ హెడ్ ఆఫీస్లో ఉన్నారు డీను. ఇక్కడ ఇక్కడ 400 వరకు పిహెచ్డీలు చేశారు, అలాగే ఎంఫిల్ కూడా 400 వరకు చేశారు. అలాగే ఇప్పుడు ఎంఏ విద్యార్థులు, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ సాహిత్యపీఠాన్ని కొనసాగిస్తాము, తెలుగు ప్రాధాన్యత ఇస్తాము, తెలుగుకి మంచి రోజులు వస్తాయనే చూస్తున్నాము. కానీ ఇది ఇళ్ల పట్టాలకు ఇస్తారంటే మేమందరం షాక్ అయ్యాము. దీన్ని గవర్నమెంట్ పునరాలోచన చేసి తెలుగుకి మేలు చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇవన్నీ ఇప్పుడు ఖాళీ చేయమంటే అది ఎక్కడ పెట్టడం? భవనాలు లేని పరిస్థితిలో జీతాలు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. విద్యార్థులు కూడా మాకు ఫోన్లు చేసి, బయట నుంచి సెంట్రల్ యూనివర్సిటీ, కేరళ యూనివర్సిటీ నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ పరిశోధన చేసుకుంటున్నారు. కావున ఇది గ్రంథ తెలుగు విశ్వవిద్య సాహిత్యపీఠాలను ఖాళీ చేయమంటే విద్యార్థులకి, పరిశోధకులకి, తెలుగు
కావు ఉద్యోగులుగా మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కావున దీన్ని మరోసారి పునరాలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అవతరణకు పాటుపడ్డ పొట్టి శ్రీరాములు పేరిట ఏర్పడిన ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి సర్వే నెంబర్ 386లో 45 ఎకరాలు కేటాయించారు. తరగతి గదులతో పాటు కార్యాలయం, విద్యార్థులకు హాస్టల్, మెస్, అతిథి గృహం తదితర భవనాలను నిర్మించారు. కొంతకాలం తర్వాత ఇందులో 25 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయించారు. ఇంతవరకు పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ ఇప్పుడు మొత్తం వర్స్టీయే మూతపడేలా మిగతా 20 ఎకరాలు స్వాధీనానికి ప్రభుత్వం ప్రయత్నించడమే వివాదాస్పదమైంది. ఈ సాహిత్య పీఠంలో ఉన్న 20 ఎకరాల్లో 6.5 ఎకరాల్లో భవనాలు ఉంటే మిగతా 13.5 ఎకరాలు క్రీడా మైదానంలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల అమల్లో భాగంగా ఈ భూములను ఇళ్ల స్థలాల పంపిణీకి కేటాయించామని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. భవనాలను ఖాళీ చేయడంతో పాటు తక్షణం హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్లుగా లెటర్ ఇవ్వమని కోరారు. కలెక్టర్ ఉత్తర్వులు అందిన వెంటనే దీనిపై ఏం చేయాలనే నిర్ణయం తీసుకునేందుకు హైదరాబాద్లో ఉన్న కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం తీరు సమంజసంగా లేదని వర్స్టీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ చర్యలతో సాహిత్యపీఠం కాస్త కనుమరుగైపోతుందని, విద్యను అభ్యసిస్తున్న వారి పరిస్థితి ఏంటని రాజమహేంద్రవరం వాసులు, సాహితీవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీకి ఇతర ప్రాంతాల్లో భూములు తీసుకుంటే మంచిదని, వర్స్టీ జోలికి రాకుండా ఉంటే మంచిదని కోరుతున్నారు. అటు పదో షెడ్యూల్లో ఉన్న భూములను ఏ విధంగా కేటాయిస్తారనే వాదనను తెలుగు భాషా పండితులు తెరపైకి తెచ్చారు. తెలుగు భాషా ప్రాతిపదికన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం జరిగింది. ఆనాటి నుండి ఎంతోమంది ఉన్నత స్థానాలు, ఉన్నత విద్యను అధిరోహించినటువంటి ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కాస్త ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన కనుమరుగైపోతుంది. ప్రస్తుతం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి గత 2 రోజుల క్రితమే ఈ యూనివర్సిటీకి సంబంధించి సుమారు 20 ఎకరాల భూమిని ఏదైతే నవరత్నాల అమలులో భాగంగా సుమారు 20 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు గాను ఈ యూనివర్సిటీని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వద్ద ఉన్నాం. మన దగ్గర కొంతమంది ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ విశ్వవిద్యాలయం పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? ఏమండి, తరతరాల తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచినటువంటి ఈ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే పథకాన్ని అమలు చేయడానికి ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి కొంత స్థలాన్ని పేదలకు ఇళ్ల కోసం కేటాయించడం జరిగిందట. అనుకున్న వెంటనే ఇదిగో కలెక్టర్ ఆఫీసు నుండి ఈ మెమోరాండం తీసుకొచ్చి ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు, వేకేట్ చేయమంటున్నారు. విశ్వవిద్యాలయాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి, అందులోనూ ఎంతోమంది ఉన్నతంగా ఉన్నత విద్యను అభ్యసించినటువంటి ఎంతో మహానుభావులు చదువుకున్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో కొంత ఖాళీ స్థలం ఉందని చెప్పి ఆ ఖాళీ స్థలాన్ని పేదవారికి ఇళ్ళకి కేటాయించడానికని ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు వచ్చి ఉన్నట్టుండి వేకట్ చేయమన్నారు. మొత్తం స్థలమంతా కూడా ఈ పేదలకి ఇళ్ళు అనే పథకానికి ఇస్తున్నాము, మీరు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమని మమ్మల్ని నిన్న మొన్న 2 రోజులు వచ్చి వెంటనే ఖాళీ చేయమంటున్నారు, ఇది అన్యాయం అని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఈ 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతోమంది విద్యను అభ్యసించారు, అందులోనూ తెలుగుకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, అందులోనూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కూడా అంటూనే ఉన్నారు. కానీ తెలుగు విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరం కూడా ఈ వేదనని, ఈ ఆవేదన మీతో పంచుకుంటున్నాం. ఈ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాలని మరీ మరీ కోరుకుంటున్నాం. ఏదైతే తెలుగు భాషకు పుట్టినిల్లుగా ఉన్నటువంటి రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పడం జరిగింది. 1985 ఎంతోమంది విద్యార్థులు కూడా రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఏమైనా ముందు సమాచారం అందించారు వీళ్ళు? ఇప్పటివరకు మాకు ఎటువంటి ముందు సమాచారం ఇది తెలియపరచలేదండి. ఇక్కడికి ఒక్కోసారి ఆర్ఐ వస్తున్నారు, ఒకసారి ఎంఆర్ వస్తున్నారు, అందరూ కలిపి చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ తెలుగు యూనివర్సిటీని డెవలప్ చేస్తామని అన్నారు తప్ప మేము తీసుకుంటామని చెప్పడం మాకు ఎప్పుడు ఏ కోచన చెప్పలేదయ్యా. కాకపోతే ఇప్పుడు 40 సంవత్సరాల పాటు నడుస్తున్న తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ని ఇది ఎంతోమందికి పిహెచ్డీ పట్టాలని ఇప్పించింది, ఎంఫిల్ పట్టాలని ఇప్పించింది, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కడు డిఆర్ డైరెక్టర్ తర్వాత డిగ్రీ లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. ఎవరైనా సరే అడిగితే ఇప్పుడు ఎంతోమంది పెద్ద పెద్దలు వాళ్ళు గరికపాటి నరసింహరావు గారు అయితేనేమి, ధ్వాన శాస్త్రి గారు అయితేనేమి, ఇటువంటి పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఈ పీఠంలోనే తెలుగు చదువుకుని ఎంతో అనుత్తున్న స్థానకు వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మా దానివల్ల బాగుపడ్డారండి. ఇప్పుడు కూడా మేము ఉన్న ఉద్యోగులందరం రోడ్డు పడిపోతున్నాము, మా పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. దీన్ని ఇక్కడే ఏర్పాటు చేసి ఇదే సాయిపేటాన్ని కంటిన్యూ చేస్తూ మెయిన్ ఆఫీస్గా నిలిపించాలని
మా మనవి మా విన్నపము ఆ సీఎం గారు దండం పెట్టుకుంటున్నాం. అందులోనండి, ఇప్పుడు 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ సంస్థని అసలు 10th షెడ్యూల్లో విడదీయక ముందే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ చదివేటటువంటి విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు మా భవిష్యత్తు ఏంటి అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఒక ఆలోచనలో పడ్డారు. వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఏమంటే తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు చేస్తే ఒక ఉన్నతంగా ఉంటుంది, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాము, ఎంతో ఉన్నతంగా చూస్తారని ఇక్కడ జాయిన్ అయ్యాము. కానీ మా భవిష్యత్తు ఏంటి? ఇది కానీ ఎక్కడికి తరలిస్తారు? కనీసం పలానా చోటకు తరలిస్తారా, లేకుంటే ఏంటి అనేది కూడా చెప్పకుండా వచ్చి ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు. ముఖ్యంగా 10th షెడ్యూల్లో ఉన్నటువంటిది ఇది. ఈ 10th షెడ్యూల్లో ఉండటం వలన ఇది హైదరాబాదు, ఇక్కడ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, ఇక్కడ పాలన కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ బొమ్మూరులో ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయం మీద ఎంతోమంది ప్రయోజకులు అయ్యారు. అందులోనూ దీని మీదే కనుపడటం మాత్రం ఒకసారి సీఎం గారికి విన్నవించుకుంటున్నాం. ఇది మాత్రం దివంగత ముఖ్యమంత్రి, అందులోనూ మహానుభావుడు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలబెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు నిలబెట్టినటువంటి ఈ విశ్వవిద్యాలయాన్ని ఈ విధంగా ఇళ్ల పట్టాలకి ఇచ్చి ఉన్నట్టుండి ఖాళీ చేయమంటాం, ఇది చాలా ఆవేదనకు గురి చేస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి మనవి చేస్తున్నామండి. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం ప్రాముఖ్యతను పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే తెలుగును కించపరిచే విధంగా ఇటువంటి చర్యలు పాల్పడడం చాలా దారుణం అని, అదేవిధంగా చూసుకుంటే ఎంతోమంది ఉపన్యాసకులు అదేవిధంగా ఉన్న స్థానానికి వెళ్ళినటువంటి పుట్టినిలుగా ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని పేదలకు ఇళ్ల స్థలాలు ఏదైతే నవరత్నాల అమలులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఏ విధంగా సమకూరుస్తారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని యథాస్థితిగా కొనసాగించాలని కోరుతున్నారు. వీడియో జన సత్యప్రసాద్తో అయ్యప్ప స్వామి, టీవీ ఫైనాన్స్, బొమ్మూరు నుండి. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంపై రచ్చ జరుగుతుంటే తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భూములను ఇళ్ల పట్టాల పంపిణీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఉత్తర్వులను తక్షణ ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాహితీవేత్తలు, విపక్షాలతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా వర్స్టీ భూములు తీసుకునే విషయంలో సర్కార్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. విభజన చట్టంలో అంశాలని ఈ సందర్భంగా ఉండవల్లి ప్రశ్నావిస్తున్నారు. ఇళ్ల పట్టాల వంటి వాటి కోసం విద్యాసంస్థల భూములను తీసుకోవద్దని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయంటున్నారు. విభజన చట్టంలోని 10th షెడ్యూల్లో పొట్టి శ్రీరాములు వర్సిటీ ఉందని, దీనికున్న 5 క్యాంపస్లకు సంబంధించిన విభజన ఇంకా జరగలేదని గుర్తు చేస్తున్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 75ను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. భూముల స్వాధీనం విషయంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నిర్ణయం సరికాదని, దీనిపై పునరాలోచించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్కు లేఖ రాశారు. ఈ భూములు తీసుకోవాలన్న నిర్ణయం నిలుపుదల చేయాలని కోరారు. అటు రాజమహేంద్రవరంలో కూడా ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రభుత్వం వీటిపై ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.